హలో ఫ్రెండ్స్, నా పేరు హర్ష. మీరు చూస్తున్నారు బీవీ ఫ్యాక్స్. ఇది ఒక తెలుగు ఫ్యాక్స్ ఛానల్. నా ఛానల్లో ఎన్నో ఫ్యాక్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, జపాన్లో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ ఓన్లీ జపాన్లోనే కాదు, ప్రపంచం మొత్తంలోనే ద ఓల్డెస్ట్ హోటల్ అంట. అంటే పాత, ప్రపంచంలోనే చాలా పాత అయిన హోటల్ అంట ఫ్రెండ్స్. ఈ హోటల్ని 1705 AD కట్టించారు, ఐ మీన్ స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటికీ దాదాపు 1300 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఈ హోటల్ స్టార్ట్ అయ్యి. అండ్ ఈ హోటల్ ఫౌండర్ పేరు వచ్చేసి ఫుర్జివారా మహీటో. అండ్ ఈ హోటల్ని వాళ్ళ ఫ్యామిలీకి, అంటే వాళ్ళ పిల్లలు అట్లా తరతరాలుగా 52 తరాలు, 52 జనరేషన్స్ నుంచి ఈ హోటల్ని వాళ్ళ ఫ్యామిలీ నడుపుతూ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ 1997లో ఈ హోటల్కి ఒక మేజర్ రెనోవేషన్ అనేది జరిగింది. అంటే మొత్తం మోడర్న్ లుక్ అనేది సెట్ చేసేసారు. అండ్ 2011లో అఫీషియల్గా, ఇది జపాన్లోనే కాదు ప్రపంచం మొత్తంలోనే ఓల్డెస్ట్ హోటల్ అని 2011లో అఫీషియల్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది ఒక క్రేజీ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే 1998లో ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరు ఏంటంటే ఎవ్రీథింగ్ మెన్ నో అబౌట్ ఉమెన్. అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిల గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు అని అర్థం ఫ్రెండ్స్. అండ్ ఈ బుక్ పబ్లిష్ చేసిన ఆథర్ పేరు వచ్చేసి డాక్టర్ ఎలాన్ ఫ్రాన్సిస్ ఫ్రెండ్స్. ఈ బుక్లో దాదాపు 100 to 120 pages ఉంటాయంట. అండ్ ఇక్కడ బుక్ రిలీజ్ చేశాడు, బుక్ రాశాడు, ఓకే ఇదంతా కాదు. ఇక్కడ అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ బుక్ ఓపెన్ చేస్తే మొత్తం బ్లాంక్ బుక్ అండి ఫ్రెండ్స్. మొత్తం ఖాళీ పేపర్లే, అసలు ఒక్క అక్షరం కూడా పెట్టలేదు. అంటే ఈ ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే అబ్బాయిలకి అమ్మాయిల గురించి అసలు ఏమీ తెలియదు అని చెప్పడానికి ఇలా ఒక బుక్ రాసి రిలీజ్ చేశారంట ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలామంది పెట్ ఓనర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే జంతువుల్ని పెంచుకునే వాళ్ళు. కొంతమంది కుక్కల్ని పెంచుకుంటారు, కొంతమంది పిల్లుల్ని పెంచుకుంటారు, అండ్ మరి కొంతమంది కోళ్ళను కూడా పెంచుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు ఫ్రెండ్స్, జపాన్లోని టోకియోకి చెందిన వ్యక్తి. ఆ పర్సన్ ఏంటంటే ఒక జైంట్ టాటాయిస్ని పెంచుకుంటున్నాడు ఫ్రెండ్స్. అండ్ ఈయనకి ఒక అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు ఏంటంటే మోస్ట్ పేషెంట్స్ పెట్ ఓనర్ ఫ్రెండ్స్. అంటే ఎక్కువ ఓపిక కలిగిన పెట్ ఓనర్. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ అయితే ఫ్రెండ్స్, ఆ జైంట్ టాటాయిస్ని డైలీ రోడ్ మీద, అంటే మెయిన్ రోడ్ మీద, టోక్యో రోడ్స్ మీద వాకింగ్కి తీసుకెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దీన్ని బట్టి అర్థమైపోతుంది మీకు ఆ అవార్డు ఆయనకి ఎందుకు ఇచ్చారని, మోస్ట్ పేషెంట్ పెట్ ఓనర్ అని. దాన్ని ఆ టాటాయిస్ నడిచేంత వరకు నడుస్తూనే ఉంటాడంట ఫ్రెండ్స్. మార్కెట్కి పోతే మార్కెట్కి తీసుకెళ్తాడంట, ఎక్కడికి వెళ్ళినా ఆ టాటాయిస్ను వాకింగ్కి లాగా తీసుకెళ్తాడంట ఫ్రెండ్స్ ఈయన. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్లైస్ గురించి. డ్రాగన్ ఫ్లైస్ అనేవి ఫాస్టెస్ట్ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్లో ఒకటంట ఫ్రెండ్స్. అంటే చాలా వేగంగా వెళ్ళే ఇన్సెక్ట్స్లో ఈ డ్రాగన్ ఫ్లై కూడా ఒకటంట ఫ్రెండ్స్. అండ్ ఈ డ్రాగన్ ఫ్లై ఎంత ఫాస్ట్ వెళ్తుందంటే 1 hour 30 miles వెళ్తుందంట ఫ్రెండ్స్. అంటే దాదాపు దగ్గర 48 kilometers వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఫ్లైస్ మ్యాక్సిమం లార్వా స్టేజ్లో, అంటే పుట్టిన దాని స్టేజ్ ఉంటుంది కదా లార్వా నుంచి బర్డ్ వర్క్, ఐ మీన్ ఫ్లై వర్క్ రావాలి. అక్కడ లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం వాటర్కి దగ్గరలోనే ఉంటాయంట, లైక్ రివర్స్ దగ్గర, లేక్స్ దగ్గర, ఇట్లా వాటర్ నియర్ బైయే ఉంటాయంట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫ్లైస్ ముందరికి, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లోనే కాదు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా వెళ్ళగలమంట ఫ్రెండ్స్. అంటే ముందు చూస్తూ వెనక్కి వెళ్ళడం. అండ్ ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇండోనేషియాలో డ్రాగన్ ఫ్లైస్ని స్నాక్స్ లాగా తీసుకుంటారంట ఫ్రెండ్స్. అంటే తింటారంట ఫ్రెండ్స్ వాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇది ఒక క్రేజీ క్రికెట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే 1984లో అప్పటికే క్రికెట్లో ఇంకా ఎక్కువ క్లియర్గా రూల్స్ లేని టైంలో విక్టోరియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఒక మ్యాచ్ జరిగింది ఫ్రెండ్స్. ఆ మ్యాచ్లో విక్టోరియా వాళ్ళు బ్యాటింగ్, ఆస్ట్రేలియా వాళ్ళు బౌలింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ విక్టోరియా బ్యాట్స్మెన్ ఒక బాల్ని హిట్ చేయగా ఆ బాల్ స్టేడియం లోపలే ఉన్న ఒక చెట్టులో ఇరుక్కుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కడ ఇరుక్కుందో క్లియర్ క్లారిటీ లేదు. అండ్ ఆస్ట్రేలియా బౌలర్ వచ్చేసి అంపైర్ని ఇది నోబాల్గా చేయండి అని అడిగాడు, కానీ అంపైర్ దానికి ఒప్పుకోలేదు. సో వాళ్ళు ఆ చెట్టు ఎక్కి అది ఎక్కడుంది వెతికి ఇలా ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఫ్రెండ్స్. అండ్ ఆస్ట్రేలియా టీం మొత్తం ఆ బాల్ ఎత్తికే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంటెలిజెంట్ బ్యాట్స్మెన్ ఏం చేశారంటే, విక్టోరియా బ్యాట్స్మెన్ ఆ బాల్ని వెతికే లోపు 286 runs తిరిగేశాడు ఫ్రెండ్స్. అటు ఇటు దాదాపు 6 kilometers తిరిగాడంట. అండ్ వాళ్ళు ఆస్ట్రేలియా బౌలర్ ఫ్రెండ్స్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండే ఆ చెట్టులో ఎక్కడుందో బాల్ ఎక్కడ ఇరుక్కుందో తెలియక ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ బాల్ కింద పడే టైంలో, అంటే దొరికాక దాని కింద పడేసే టైంలో ఎవరు క్యాచ్ పట్టలేదు ఫ్రెండ్స్. అంటే ఒకవేళ క్యాచ్ పట్టింటే అది అవుట్ కిందకి వస్తుందంట. ఎవరు ఆ ఫ్రస్ట్రేషన్లో క్యాచ్ పట్టలేదు ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్లో ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, ఫ్రస్ట్రేషన్లో క్యాచ్ పట్టలేదు. సో ఒక్క బాల్లో 286 runs, ఇది ఒక రికార్డ్ ఫ్రెండ్స్. హయ్యెస్ట్ రన్స్ ఇన్ 1 ball ఫ్రెండ్స్. అంటే ఒకే ఒక బంతిలో
286 రన్స్ అంటే ఇది ఒక హయ్యెస్ట్ రికార్డ్ ఫ్రెండ్స్, క్రికెట్ రికార్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే కైలాస టెంపుల్ గురించి ఫ్రెండ్స్. ఇది ఒక శివుని గుడి, ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అనే ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే టెంపుల్ మొత్తం ఒకే స్టోన్ మీద చెక్కారంట ఫ్రెండ్స్, అండ్ ఎక్స్ట్రాగా ఒక స్టోన్ కూడా యాడ్ చేయలేదంట, మొత్తం ఒకే స్టోన్ మీదే కంప్లీట్ చేసేశారు. అండ్ ఈ టెంపుల్ని మామూలుగా అన్ని టెంపుల్స్ కింద నుంచి కట్టుకుంటూ వస్తే ఈ టెంపుల్ని మాత్రం పైన నుంచి చెక్కుకుంటూ వచ్చారంట ఫ్రెండ్స్. అంటే మొత్తం ఒక పెద్ద కొండని టెంపుల్గా చెక్కారు ఫ్రెండ్స్, పైన నుంచి చెక్కుకుంటూ వచ్చారంట. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైంది ఏటైది క్లియర్గా తెలియదు ఇంకా, కానీ ఆస్ట్రాలజీ చెప్పింది ఏంటంటే ఈ టెంపుల్ని కట్టేటప్పుడు 4 లాక్ టన్స్ ఆఫ్ రాక్ని రిమూవ్ చేశారంట ఫ్రెండ్స్. అంటే మొత్తం చుట్టుపక్కల ఉండే వేస్టేజ్ రాక్స్ అంతా కలిపితే 4 లాక్స్ టన్స్ ఆఫ్ రాక్ ఉందంట ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది పిల్లలకు గోర్లు కొరుక్కునే అలవాటు ఉంటుంది ఫ్రెండ్స్. గోర్లు కొరుక్కోవడం ఒక బ్యాడ్ హ్యాబిటే, కానీ ఇక్కడ ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే గోర్లు కొరుక్కోవడం వల్ల కూడా లాభాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఆ లాభాలు ఏంటంటే గోర్లలో కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది, మనం ఆ గోర్లు కొరికినప్పుడు అంటే అలవాటు ఉన్న చిన్నపిల్లలు కొరికినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తుంది. సో ఆ బ్యాక్టీరియాని చంపడానికి కొన్ని యాంటీబాడీస్ అనేటివి రెడీ అవుతాయంట. అంటే ఆ యాంటీబాడీస్ రెడీ అవడం వల్ల చిన్న చిన్న అలర్జీస్ ఏమైనా వస్తే ఆ యాంటీబాడీస్ చూసుకుంటాయండి ఫ్రెండ్స్, అవి తెలుసుకుంటాయి. సో గోర్లు కొరికే అలవాటు ఎక్కువ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అలర్జీస్ అనేవి తక్కువ ఉంటాయండి ఫ్రెండ్స్. ఇది బ్యాడ్ హ్యాబిటే, ఇది నేను చెప్పానని చెప్పి గోర్లు కొరకడం అలవాటు చేసుకోకండి, ఇది ఒక బ్యాడ్ హ్యాబిటే, కానీ దీనిలో కూడా లాభాలు ఉన్నాయని రీసెర్చ్ టీం చెప్పింది అంతే ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే స్పేస్లో మొట్టమొదటిసారిగా జన్మనిచ్చిన ఒక ఇన్సెక్ట్ ఫ్రెండ్స్, ఈ ఇన్సెక్ట్ పేరు వచ్చేసి కాక్రోచ్ ఫ్రెండ్స్. కాక్రోచ్ స్పేస్లో మొట్టమొదటిసారి జన్మనిచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎలా జరిగిందంటే 2007లో రష్యన్ సైంటిస్ట్ ఫార్టన్ M3 అనే ఒక మిషన్ కోసం స్పేస్లోకి వెళ్ళారు ఫ్రెండ్స్. అండ్ ఈ కాక్రోచ్ని ఒక గ్లాస్ కంటైనర్లో ఒక చిన్న గ్లాస్ బాక్స్లో తీసుకెళ్లారు. అండ్ ఈ కాక్రోచ్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఇది ఒక లేడీ కాక్రోచ్ ఫ్రెండ్స్, ప్రెగ్నెంట్ అయ్యింది, 33 బేబీస్ని రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ స్పేస్లో. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే నార్మల్ కాక్రోచెస్ కన్నా ఇవి హై పవర్, అంటే హైపర్ యాక్టివ్ ఉన్నాయంట, అండ్ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయంట ఫ్రెండ్స్. నార్మల్ భూమిపైన ఉన్న కాక్రోచ్ కన్నా స్పేస్లో పుట్టిన కాక్రోచెస్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ఫ్యాక్ట్ ఒక ఫోబియా గురించి ఫ్రెండ్స్. ఫోబియా పేరు ఏంటంటే ఇమోజీ ఫోబియా. ఇమోజీ ఫోబియా ఏంటంటే, అంటే ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఇమోజీస్ అంటే భయం అంట ఫ్రెండ్స్. అంటే చాటింగ్ చేసేటప్పుడు ఇమోజీస్ పెడతాం కదా, చాటింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇమోజీస్, లేదంటే చాటింగ్ మధ్యలో ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఇమోజీస్ పెడతాం కదా, ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఆ ఇమోజీస్ పెట్టడం అంటే భయం అంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ ఏ ఇమోజీ పెడితే ఏ ప్రాబ్లం వస్తుందో, ఏ మిస్కమ్యూనికేషన్ వస్తుంది, ఏ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది అని భయపడతారంట ఫ్రెండ్స్. ఇది ఒక క్రేజీ ఫోబియా ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, పైన ఇమేజ్లో కనపడుతున్న యానిమల్ ప్రపంచంలోనే ద మోస్ట్ టఫెస్ట్ యానిమల్ అండ్ ఫ్రెండ్స్. అండ్ దీని పేరు వచ్చేసి ట్రాడిగ్రేడ్స్, అండ్ ఇది ఒక మైక్రో యానిమల్ ఫ్రెండ్స్. ఇమేజ్లో చూపించినట్టు ఇంత సైజ్ పెద్దగా ఉండదు, ఇది చాలా చిన్నగా ఉంటుంది. దీని సైజ్ ఎంతంటే 1 మిల్లీమీటర్ కన్నా తక్కువే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్. అండ్ దీనికి 8 లెగ్స్ ఉంటాయండి ఫ్రెండ్స్. అండ్ ఈ యానిమల్ ఎక్కడైనా బతుకుతుందండి ఫ్రెండ్స్, లావాలో బతుకుతుంది, కూల్ ప్లేస్ అయిన ఆర్కిటిక్ రీజియన్లో కూడా బతుకుతుంది, సముద్రంలో బతుకుతుంది, నేల మీద బతుకుతుంది, అండ్ ఈ యానిమల్ స్పేస్లో కూడా బతుకుతుందండి ఫ్రెండ్స్. 2007లో ఒక రీసెర్చ్ టీమ్ దీన్ని స్పేస్లోకి తీసుకెళ్లారు ఫ్రెండ్స్. అండ్ అది 10 డేస్ వాక్యూమ్ అట్మాస్ఫియర్లో కూడా బతికిందండి ఫ్రెండ్స్. ఇది ద మోస్ట్ వరల్డ్లోనే ద మోస్ట్ టఫెస్ట్ యానిమల్గా పేరు వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి, అండ్ నాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.